ఆధునిక సమాజంగా చెప్పుకుంటున్నా ఇంకా మహిళలకు మన సమాజంలో ద్వితీయ పౌరసత్వమే కనిపిస్తోంది. ఇంట బయట ఇంకా మహిళలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎంతో కొంత వివక్ష ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్త్రీలు సర్వస్వతంత్రులు. అలాంటిదే చైనాలోని సిజ్వాన్ ప్రాంతం. ఇది టిబెట్ సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలు ముసౌ జాతికి చెందినవారు. వీరి సంఖ్య మొత్తం 40,000 మంది. హిమాలయాల పర్వత ప్రాంతంలోని ఈ కొండజాతి సంస్కృతిలో పురుషుడికి పెద్దగా విలువ ఉండదు. అన్నిటా స్త్రీలదే పైచేయి. వీరి భాషలో తండ్రి భర్త అనే పదాలే లేవు. స్త్రీలే అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుంటారు. 13 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తనకు ఎంతమంది ఇష్టమైతే అంతమంది పురుషులతో రమించవచ్చు. ఎవరికి ఎవరు తండ్రో తెలీదు. ప్రతి మగాడిని పిల్లలు అంకుల్ అనే సంబోధిస్తారు. పిల్లల్ని మహిళలంతా కలిసి పెంచుతారు. తండ్రి గురించిన చర్చే రాదు. ఇంటి పని, వంట పని, పశువులను చూసుకోవడం, కట్టెలను ఏరుకురావడం లాంటి అన్ని పనులను మహిళలే చేస్తారు. మగవాళ్లు చేయాల్సిన పని మాంసం కోసం జంతువులను చంపడం. ఒకే ఇంట్లో ఆడ మగ కలిసి జీవించే పద్ధతే అక్కడ లేదు. వ్యక్తిగత పడక గదులు ఉండవు. ఓ మగాడికి ఓ స్త్రీ మీద కోరిక కలిగితే దాన్ని ఆమె స్వాగతిస్తేనే ఆమె ఇంటికి వెళతాడు. ఆ తరువాత ఆ స్త్రీతో ఎంతసేపు కోరుకుంటే అంతసేపు గడిపి తిరిగి వెళ్తాడు. మరలా ఆ మగాడితో కావాలనుకుంటే తర్వాత కూడా ఆ మగాణ్ణి ఇంటికి ఆహ్వానిస్తుంది. స్త్రీలకు ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా స్టార్ తెలుగు వైబీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.